हलो अंडी वेलकम टू कल्पना वंटशाला मन वंटशाला पल्लेटूर स्टाइल पच्चिमिरपकाय पच्चड़ी घाट घाट टेस्ट तैयार चेसुकुंदाम चाला बागुंटुंदी टिफिन्स बागुंटुंदी वेड़वेड़ अन्नंलोकि बागुंटुंदी संगट्लोकि बागुंटुंदी ओकसारि एला चेयालो दीनिकि एमेम कावालो ओकसारि चूसेद्दामु 15 నుండి 20 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి దీనికి తగిన విధంగా రెండు టమాటాలు వేసుకోవాలి 2 టీ స్పూన్ల ధనియాలు 3 రెమ్మల కరివేపాకు 1 టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా salt 5-6 వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో మనం తీసుకున్న చింతపండును నానబెట్టుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలంతా ఇలా తొడాలు తీసేసి మధ్యలోకి తుంచి పెట్టుకోవాలి అన్ని పచ్చిమిరపకాయల్ని ఇలాగే తుంచి పెట్టేసుకుందాము ఇలా pan పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ధనియాలు 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి తర్వాత ఇలా మధ్యకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవడం వల్ల చిట్లు మీద పడకుండా ఉంటాయి ఇలా పచ్చిమిరపకాయలు కొద్దిగా కలర్ మార్తాయండి ఆ టైం లో మనం పచ్చి కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇలా పచ్చి కరివేపాకు వేసిన వెంటనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఈ పచ్చిమిరపకాయల్ని ధనియాల్ని కరివేపాకుని తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ మిగిలిన నూనెలో మనం కట్ చేసుకున్న టమాటో పీసెస్ ని కూడా వేసేసుకోవాలి ఇలా ఆయిల్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సన్న మంట మీద ఈ టమాటోలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం టమాటోల్ని సన్న మంట మీద ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము టమాటోలు పెనంలోనే చల్లార్చుకోవచ్చండి పక్కన తీసుకోవాల్సిన అవసరం లేదు పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్రని చల్లారిపోయినాయండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని ఈ వేయించుకున్న పచ్చిమిరపకాయల్ని ధనియాలు జీలకర్ర కరివేపాకుని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుందాము తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు అది కూడా ఈ టైంలోనే వేసేసుకుందాము ఇప్పుడు దీన్నంతా ఫస్ట్ వాటర్ లేకుండా ఒకసారి కచ్చపచ్చగా మిక్సీ వేసేసుకుందాం ఇలా ఈ విధంగా వాటర్ లేకుండా మిక్సీ వేసేసుకోవాలి మరి మెత్తగా వేసేసుకోకూడదండి రోట్లో రుబ్బుకుంటే బలం ఉంటుంది ఈ పచ్చడి అలాగే మనం మిక్సీలో కూడా రోట్లో రుబ్బుకున్న విధంగా ఈ పచ్చడి తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం మగ్గించుకున్న టమాటో ఉంది కదా అది కూడా వేసేసుకుందాము వేసేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము వాటర్ అనేది వేయకుండా ఈ పచ్చడిని ఇలా రుబ్బేసుకోవాలి ఎందుకంటే టమాటోలో కూడా తడి ఉంటుంది కాబట్టి దాంతోనే మనకు పచ్చడి ఇలా కచ్చపచ్చగా నీట్ గా మెదిగిపోతుంది మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను ఇలా లైట్ గా దంచి వేసేసుకుంటే బాగా మెదిగిపోతాయి తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు ఇందులో వేసేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనం వెల్లుల్లి ఉల్లిపాయ వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి దీన్నంతా ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసేసుకుందాము అక్కడక్కడ ధనియాలు జీలకర్ర తగులుతూ వెల్లుల్లి ఉల్లితో ఈ పచ్చిమిరపకాయ పచ్చడి అనేది అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా టేస్ట్ చూడండి పుల్లగా కారంగా ఉండే ఈ పచ్చడి ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చూడాల్సిన రెసిపీ అండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న పచ్చడంతా సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకున్నాక మనకి ఇష్టమైతే మీకు కావాల్సిన ఉల్లిపాయలు పచ్చివి కూడా నేను కట్ చేసుకున్న హాఫ్ పచ్చడిలో వేసానండి మిగతా సగం అనేది ఇక్కడ వేసుకుంటాము
ఉల్లిపాయ అనేది చాలా ఎక్కువగా తింటామండి మేము. అది కూడా పచ్చడిలో కానీ, సద్దన్నంలో కానీ, పెరుగన్నంలో కానీ అన్నిట్లో కూడా మేము ఈ ఉల్లిపాయను ఎక్కువగా వాడతాము. పచ్చడి తినేటప్పుడు పంటికి ఉల్లిపాయ తగులుతూ చాలా చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి, ఈ పచ్చడికి పోపు లాంటిది ఏం అవసరం లేదండి. చాలా చక్కగా రుచిగా హెల్దీగా ఉంటుంది. పచ్చడి మీకు కావలసిన చిక్కదనాన్ని బట్టి మీరు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి. మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటరు మిక్స్ చేసేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాము. అలాగే ఈ టైంలో టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కూడా మనం ఈ టైంలో మిక్స్ చేసుకోవచ్చు. ఒకసారి చూసేద్దాము. కొద్దిగా తక్కువైందండి, ఈ టైంలో యాడ్ చేసేసుకుందాం సాల్ట్. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూడడమే అండి లేటు. ఈ పులుపుకి కారంకి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఘాటుగా, పుల్లగా, కారంగా చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఒక్కసారి మీరు వేడివేడి అన్నంలోకి కానీ లేదంటే సంగట్లోకి కానీ, టిఫిన్స్ ఉప్మా, పెసరట్టు, ఇడ్లీ దోశలో కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. చక్కగా చూసి సమయం ఉన్నప్పుడు ట్రై చేసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయించండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.